పోయిన వారం 24-25 తారీఖు డిబేట్ జరిగింది. నేను, శివశక్తి, కన్నా కృష్ణ ఉన్నాడు కదా, మా ఇరువురికి మధ్య డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో దేవుడు అద్భుతంగా నడిపించి తన నామాన్ని తాను మయంపరుచుకున్నాడు, గనపరుచుకున్నాడు. చాలామంది ఏమనుకున్నారు అంటే, చాలామంది ఫోన్ చేసి నాకు ఇక ఫోన్లు ఎన్ని వచ్చాయంటే కొన్ని వేల ఫోన్లు వచ్చాయి, ఇక కుదరక స్విచ్ ఆఫ్ చేసేసాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఫోన్లు చాలా మట్టుకు మాట్లాడలే, ఫోన్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే నిమిషానికి 10 వస్తున్నాయి, నిమిషానికి 10 ఫోన్లు వస్తున్నాయి. దానితో నాకు జ్వరము, దగ్గు, జలుబు, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తర్వాత చేద్దామని పక్కన పెట్టేశాను, ఎవరితో మాట్లాడలే. అంటే ప్రపంచ దేశాల నుంచి ఫోన్ చేసి, బైబిల్ అంటే ఏంటి, ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు, నిజంగా ఒక పాస్టర్, ఒక దమ్మున్న పాస్టర్ ఎలా మాట్లాడతాడు అని ప్రశంసించడానికి అనేక వేల మంది ఫోన్ చేస్తున్నారు. అలా దేవుడు అద్భుతంగా ఒక ఘన విజయాన్ని ప్రసాదించాడు మనకి. ఒకప్పుడు ఇదే చర్చిలో ఇక్కడ నిలబడి, ఇక్కడ నిలబడుకొని, అదిగో అక్కడ నిలబడుకొని, అక్కడ నిలబడుకొని కౌంటర్ వీడియోలు చేసేవాడిని. కర్ణాకర్ సుగ్ర అనే వ్యక్తి బైబిల్ మీద బురద్దలుతూ ఉంటే కౌంటర్ వీడియోలు, మా బైబిల్ ఎలా ఉంది అని కౌంటర్ వీడియోలు చేసేవాడిని. చేస్తూ ఉంటే అటువైపు నుంచి స్పందన వచ్చేది కాదు, అటువైపు నుంచి స్పందన కాదు కానీ మన క్రైస్తవుల నుంచి కూడా స్పందన వచ్చేది కాదు, క్రైస్తవులు కూడా స్పందించేవాళ్ళు కాదు. ఇక ఆ కౌంటర్ వీడియో మాట్లాడితే సరే మన బైబిల్ పక్షాన పోరాడుతున్నామని స్పందించి సహకరించే వాళ్ళు లేకపోగా అటువైపు నుంచి ఫోన్లు వచ్చేటివి. అర్ధరాత్రి 12కి 1 గంటలకి ఫోన్లు వస్తే వాళ్ళు తిట్టే తిట్లకి నిద్రపోయేది, ఒళ్ళంతా వణుకొచ్చేది. అంత దారుణంగా బూతులు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు భయపెట్టే విధానం చూసి ఎందుకులే మనకు అని వద్దులే అనుకుంటాను. మరలా ఇంకో వీడియో రాగానే మరలా బాధ. వాళ్ళు భయపెడుతున్నారని వెనక్కు తగ్గితే మరి బైబిల్లో ఉన్న విషయం ఎవరు చెప్తారు? అవును, యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆ మాత్రం బూతులు పడలేనా, ఆ మాత్రం వారు పెట్టేటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేనా అని మరలా నాకు నేను చెప్పుకోవడం, మరలా కౌంటర్ వీడియో చేయడం, మరలా ఫోన్ చేసి బూతులు మాట్లాడడం, ఇలా కొన్ని సంవత్సరాలు జరిగింది. రోడ్డు పక్కన ఆపి రోడ్డు పక్కన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలా వంక దగ్గరికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ నా బాధ్యత బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి సమాధానం ఇవ్వాలి. బైబిల్ అలా లేదు, వారు చెబుతున్నట్టుగా లేదు, బైబిల్ చాలా గొప్పది అని నిరూపించడానికి కొన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను. అప్పుడు ఎవరు మనల్ని గుర్తించలే, ఎవరు పట్టించుకోలే, వెటకారంగా మాట్లాడారు. అప్పట్లో కొంతమంది క్రైస్తవ సహోదరులు కరుణాకృష్ణకి కౌంటర్ ఇచ్చే విషయంలో మరి మీ గ్రంథాలు అలా లేదా, మీ దేవుళ్ళు అలా చేయలేదా అని మాట్లాడుతుంటే నేను వారిని వ్యతిరేకించాను. కాదు కాదు, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి బైబిల్ నుంచి సమాధానం చెప్పాలి, కానీ వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళకండి, వాళ్ళ దేవుడి జోలికి వెళ్ళకండి. అలా వాళ్ళ దేవుడి జోలికి వెళ్ళినప్పుడు రోషం వస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది, సువార్త ఆగిపోతుంది, మత కళల్లో జరుగుతాయి. అలా కాకుండా వాళ్ళు బైబిల్ నుంచి ప్రశ్నించినప్పుడు, బైబిల్ నుంచే సమాధానం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. చాలామంది క్రైస్తవులు వ్యతిరేకించారు, ఏమనంటే వాళ్ళ గ్రంథాలు పట్టుకొని పోవాలి అని. మొట్టమొదటిసారి క్రైస్తవ చరిత్రలో కేవలం బైబిల్లో నుంచి మాత్రమే, వాళ్ళ గ్రంథాలు తగలకుండా, వేరే విషయాలు ఎత్తకుండా, కేవలం బైబిల్లో నుంచి మాత్రమే బైబిల్ గొప్పతనాన్ని వివరించి నోట మాట రాకుండా చేసి వచ్చాను. వాళ్ళకై వాళ్ళకి ఫోన్ చేశారు, డిబేట్కి రమ్మన్నారు. నెల క్రితం కరుణాకృష్ణకి నాకు ఫోన్ చేసి, సరే డిబేట్ చేద్దాం, ఏ టాపిక్ మీద వస్తావు అన్నాడు, ఏ టాపిక్ తీసుకుంటావు తీసుకో అన్నాడు. నేను అన్నాను,
టాపిక్ నువ్వు సెలెక్ట్ చేసుకో అన్న నేను. అంటే అంశం దేని మీద మాట్లాడాలి? ఆ వ్యక్తి అన్నాడు, ఏ టాపిక్ తీసుకుంటావో చెప్పు అన్నాడు. నేను అన్నాను, ఏ టాపిక్ తీసుకుంటే క్రైస్తవ్యం కూలిపోతుంది అని నువ్వు అనుకుంటావో అది తీసుకో అన్నా. ఏ టాపిక్ తీసుకుంటే క్రైస్తవ్యం కూలిపోతుంది అని నువ్వు అనుకుంటావో దాన్ని తీసుకో అని చెప్పాను. ఆ వ్యక్తి అన్నాడు, అయితే రెండు రోజులు డిబేట్ చేద్దాం అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఆ వ్యక్తి రెండు రోజులు అన్నాడు కాబట్టి రెండు రోజులు చేసి వచ్చాను. 20 రోజులు అంటే 20 రోజులు చేసి వచ్చిండేవాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి బైబిల్ గురించి తెలియదు పాపం. నేను డిబేట్ చేస్తూ ఉన్నప్పుడు కామెంట్ వచ్చింది ఒకటి, ఎవరు రాశారో తెలియదు కానీ అది వాస్తవం. అదేంటంటే జాన్ పాల్ అని ఇలా వారం రోజులు మాట్లాడిస్తే వారం రోజులు మాట్లాడతాడు అలసిపోకుండా. ఎందుకు అంటే జాన్ పాల్ అని నడిపిస్తున్నది దేవుడు, దేవుని శక్తి అని రాశాడు ఎవరో, పేరు సరిగ్గా గమనించలేదు నేను, లైవ్ చాట్లో వచ్చినది నిజం. ఆ రెండు రోజులు డిబేట్లో మాట్లాడుతున్నది నేనే అని కనిపించినా సరే దేవుడే నా ద్వారా మాట్లాడాడు, తన నామాన్ని తాను మహిమపరుచుకున్నాడు. నేను ఆ డిబేట్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాను, ప్రభువా నా జ్ఞానము నా అనుభవం ఎందుకు పనికిరాదు, నా జ్ఞానంతో నా అనుభవంతో వద్దు, నీవు మాత్రమే నడిపించు, నీవు ఎలా నడిపిస్తే అలా ముందుకు వెళ్తానని చెప్పి ఆయనకు అప్పగించుకుని వెళ్ళాను. చరిత్రలో నిలవబడిపోతుంది ఇది, చరిత్రలో నిలవబడింది. ఇప్పటి వరకు బైబిల్ను పట్టుకొని వెళ్ళి అవతల వ్యక్తి విశ్వాసాన్ని ప్రశ్నించకుండా వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ధీటుగా బైబిల్లో నుంచి వ్యర్థమైన పదాలేమీ లేకుండా. చివరికి మోడరేటర్గా ఉన్నటువంటి లలిత్ కుమార్ కూడా అటువైపు వెళ్ళిపోయి చాలా ప్రయత్నాలు చేశాడు, ఏమాత్రం భయపడకుండా ఏమాత్రం వెనకంజ వేయకుండా అడిగాను నేను. నీకు అంత ముచ్చటగా ఉంటే ఎదురుగా కూర్చొని నీతో కూడా మాట్లాడతాను. అంటే బైబిల్ మీద మనకున్నటువంటి ఆసక్తి అది. నాకంటే ముందు చాలామంది డిబేట్లు చేశారు. ఎలా డిబేట్లు చేశారు అంటే వాళ్ళ గ్రంథాలను తీసుకుని వెళ్ళి, వచ్చే నెల కూడా డిబేట్ ఉంది, ముగ్గురు పుణ్య పురుషులు వెళ్తున్నారు, దేన్ని పట్టుకొని అంటే రామాయణాన్ని పట్టుకొని యేసుక్రీస్తు దేవుడా రాముడు దేవుడా అని. కనీసం ఈ డిబేట్ చూసిన తర్వాత ఆయన సిగ్గు తెచ్చుకొని వద్దున్నారు కదా, అక్కడికి వెళ్ళి వీళ్ళేం చేస్తారు ఎంతసేపు, రామాయణం రామాయణం వీళ్ళు వాగితే బైబుల్ బైబుల్ అని వాళ్ళు మాట్లాడుతుంది. నేను చెప్పింది ఏంటంటే అందులో చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్న వాళ్ళ గ్రంథాలను ప్రశ్నించు అని, వాళ్ళ దేవుళ్ళు ప్రశ్నించని. నేను చెప్పాను, నేను వెళ్తూ ఉన్నది వాళ్ళను ఓడించడానికి కాదు, నేను గెలవడానికి కాదు. నేను వెళ్తూ ఉన్నది బైబిల్ వారికి అర్థం కాలేదు కాబట్టి వారు ఏదైతే తప్పు అనుకుంటున్నారో ఆ తప్పుని తప్పు కాదు, చాలా గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయి, బైబిల్ దైవ గ్రంథం అని నిరూపించడానికి వెళ్ళాను, వివరించడానికి వెళ్ళాను అని చెప్పాను. కరుణాకర శుక్ర అనే వ్యక్తిని ఓడిస్తే ఏమొస్తుంది మనకి, లలిత్ కుమార్ని ఓడిస్తే ఏమొస్తుంది మనకి, రాధామోహన్ దాస్ని, ఈ ఎవరైతే బైబిల్కి వ్యతిరేకం మాట్లాడుతున్నారో వారిని ఓడిస్తే ఏమొస్తుంది, వాళ్ళని ఓడించడంగా చేయాల్సి ఉంది, వాళ్ళ ప్రశ్నకి సమాధానం కావాలి. నేను పాస్టర్ని 2011 నుంచి బైబిల్ చదువుతున్నా, 2016 నుంచి నేను పాస్టర్గా సేవ చేస్తున్నా, 2011 నుంచి బైబిల్ చదువుతున్నా. ఇప్పటికీ బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాని సందర్భాలు ఎన్నో, ఒక పట్టాన అర్థం కాదు బైబిల్, ఎవరైనా చదివితే బాగుండు కదా అనిపిస్తుంది, చాలా పరిశోధన చేస్తాను, చాలా ప్రయాసపడతాను అర్థం చేసుకున్న బైబిల్ని. ఏంటి అక్కడ సౌండ్, చాలా ప్రయాసపడతాను బైబిల్ని అర్థం చేసుకోవడానికి. మరి ఇంతగా చదువుతున్న నాకే బైబిల్ అర్థం కాకపోతే మరి బయట ఉన్న కరుణాకరుకో ఇంకొకరికో ఇంకొకరు బైబిల్ ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు, అర్థం కాదు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఓహో మేము అడుగుతున్న ప్రశ్న నిజమేనేమో, నిజంగా బైబిల్లో సమాధానం లేదేమో అనేటువంటి ఒక భ్రమలోకి వస్తారు వాళ్ళు. కనుక వాళ్ళు అడిగిన ప్రశ్నకి బైబిల్లో నుంచి సమాధానం చెప్పి మరలా ప్రశ్న రాకుండా సమాధానం చెప్పాం. విచిత్రం చెప్పమంటారా, ప్రశ్నించడానికి 15 నిమిషాలే, సమాధానం చెప్పడానికి 15 నిమిషాలే. ఆ వ్యక్తి ప్రశ్నించడానికి ప్రశ్న లేక
సమయాన్ని వెనక్కిస్తూ వచ్చాడు. నేను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ముగించి సమయాన్ని ఇస్తూ వచ్చాను. ప్రశ్నలు లేవు కాబట్టి ఇదో సమయం అని దేవుడు అంత అద్భుతంగా నడిపించాడు. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ మీద ఎవరైనా ప్రశ్నలు లేవదీసినప్పుడు సరే మీ గ్రంథంలో ఏముందో చూద్దామా అనడం మంచి పని కాదు. మిమ్ములను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అని పేతురు రాస్తాడు. మిమ్ములను హేతు అడుగు ప్రతి వానికి, హేతు అంటే కారణం, కారణం అడిగే ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మనం సమాధానం చెప్పాలి తప్ప వాళ్ళ విశ్వాసాన్ని ప్రశ్నించాల్సిన అక్కర్లేదు అని ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. అయితే మొన్న 24-25 తారీఖులో డిబేటు, దాన్ని చూసినటువంటి క్రైస్తవ లోకం అప్పుడు నిర్ధారణకు వచ్చింది, ఎస్ బైబిల్ నుంచి మాత్రమే సమాధానం చెప్పొచ్చు అని. ఎంతమంది ఫోన్ చేశారో, అసలు ఇలా కూడా సమాధానం చెప్పొచ్చని, ఇలా కూడా డిబేట్ చేయొచ్చని మేము ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదని. కొంతమంది, ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, నేను హైందవుణ్ణి, మీరు చేసిన డిబేట్ చూశాను, మీ చేతుల మీదుగా బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. నేను హైందవుణ్ణి, మీ డిబేట్ చూసిన తర్వాత మీ చేతుల మీదుగా బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు బాప్తిజం ఇస్తారా అని అడిగాడు. ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను, తర్వాత కలుస్తానని చెప్పాను. చాలామంది హైందవులు ఫోన్ చేసి ఇంత అద్భుతమైన సమాధానాలు బైబిల్లో ఉన్నాయని మేము ఎప్పుడు ఊహించలే. కరుణాకర్ రాసిన పుస్తకాలు చూసి అవే నిజం అనుకున్నాం, ఆ వ్యక్తి మాట్లాడిన వీడియో చూసి అవే నిజం అనుకున్నాం. కానీ మొట్టమొదటిసారి మేము మరలా ఆలోచించాలి బైబిల్ గురించి అని మాకు అనిపిస్తుంది అని చాలామంది హైందవులు ఫోన్ చేశారు. చాలామంది నన్ను వ్యతిరేకించినటువంటి క్రైస్తవ పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో వ్యతిరేకించారు నన్ను. వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు, నీలో ఇంత విషయం ఉందని మాకు తెలియదు, పొరపాటు పడ్డాం, క్షమించు అని అడిగారు. అంటే ఎప్పటి నుంచో మనం అలా చీకట్లో మరుగున పడి ఉన్నాం, కానీ మనం మాట్లాడుకున్నాం, కానీ ఇన్ని రోజులకు దేవుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చి దేవుడి పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో, ఆయన వాక్యం పట్ల ఎంత భయం, భక్తి, ఎంత నిబద్ధత, నిష్ట, కేవలం దేవుని వాక్యం మాత్రమే, బైబిల్ మాత్రమే, లేఖనం మాత్రమే అనేటువంటి ఆ అంకిత భావం ఎంత ఉందో దేవుడు ప్రపంచాన్ని తెలియజేశాడు. ఇంకా కొన్ని వేల మంది ఫోన్ చేస్తున్నారు, అలా మిగిలిపోయి ఫోన్ చేసి మాట్లాడారు అందరికీ. ఇక విదేశాల నుంచి అయితే వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అన్ని ఫోన్లు వచ్చాయి, స్విచ్ ఆఫ్ చేసేసాను ఇక నా వల్ల కాదని. ఈరోజు మాట్లాడుతున్నా కానీ కొంచెం అంతం ఎంతో అప్పటి నుంచి మాట రాలే, ఎందుకంటే సమయానికి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాలి, పరిగెత్తి సమాధానం చెప్పాలి. తర్వాత అక్కడ వర్షాలు పడ్డాయి, వాతావరణం సరిగ్గా లేదు. అలా చివరి రౌండ్లో అంటే 2వ రోజు మధ్యాహ్నం సెషన్లో కూర్చోగానే సెకండ్ రౌండ్లోనే నాకు ఇక వద్దు అనిపించింది, ఎందుకంటే ఇక గొంతు సహకరించటం లే, మాట్లాడలేకపోతే నీకు వద్దు అనిపించింది. మరి దేవుడు అద్భుతంగా మిగిలినటువంటి రౌండ్ కూడా కంప్లీట్ చేసి అద్భుతంగా ముగించేటట్టు చేశాడు. అది అయిపోయింది, డిబేట్ అయిపోయింది, ఈ గొంతు ఇక మోగిపోయింది, మాట్లాడటం లే, మాటలు రావటం లే. అంటే డిబేట్ చివరి దాకా గొంతులా ఉంది, డిబేట్ అయిపోగానే గొంతు మోగిపోయింది. అంటే దేవుడు ఆయన బోరగా వాడుకున్నాడు. చాలామంది ఫోన్ చేసి అన్న మీకు ఇంత జ్ఞానం ఉందా అంటే లేదు, నాకు అంత జ్ఞానం, దేవుడే ఆ సమయానికి అన్ని అందించాడు, దేవుడే అలా మాట్లాడాడు. అలా ఎవరైతే బైబిల్ని ప్రశ్నిస్తున్నారో వారందరూ మరొక్కసారి ఆలోచించడానికి, వాళ్ళు మారు మనసు పొందడానికి, వారి జీవితాలు మార్చుకోవడానికి దేవుడు ఆ డిబేట్ ద్వారా అవకాశాన్ని ఇచ్చాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే మీలో చాలామంది తెలియదు 24-25 తారీఖులు ఏం జరిగింది అని. కానీ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచాన్ని చాలా మట్టుకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ కూర్చొని మీకు తెలియదు కారణం ఏంటంటే మీకు మొబైల్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, కాబట్టి మనం ఏం చేసాం, ఏం సాధించాం పోయిన వారం అన్నది తెలియదు. అద్భుతం జరిగింది. ఏ శివశక్తి ఛానల్లో నుండైతే, ఆఫీస్లోనుండైతే గత 9 సంవత్సరాలుగా, మొన్ననే 9 సంవత్సరాలు యానివర్సరీ పూర్తి చేసుకున్నారంటే 10 సంవత్సరాలు 9 దాటి 10లో పడింది.
గత 10 సంవత్సరాలుగా ఎక్కడి నుంచి అయితే బైబుల్ తప్పు, బైబుల్ తప్పు, బైబుల్ తప్పు అని యేసు ప్రభు మీద నోటికి వచ్చినట్టు మాట్లాడారో అదే ఆఫీసులో కూర్చొని అక్కడి నుంచి సువార్త ప్రకటించాను, అక్కడి నుంచి బైబుల్ వివరించాను. ఆ నోటికి మరో మాట లేకుండా మోగిపోయింది ఆ నోరు. చివరికి వచ్చేటప్పటికీ మీరు చూడండి, ఇలా గడ్డంగా చేయబెట్టుకుని కూర్చున్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఇలా గడ్డంగా చేయబెట్టుకు కూర్చున్నాడు. నిజంగా నాకు చూసి ధ్యానం అనిపించింది. విషయం ఏంటంటే వాళ్ళే భోజనం పెట్టారు 2 రోజులు, మంచి రుచికరమైన భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. నాకు అనిపించింది, అరే వీళ్ళ భోజనం తిని వీళ్ళ ఆఫీసులో కూర్చొని ఇంత దారుణంగా ఓడిపిస్తున్నారంటారా అని. అయితే నేను కాదు, అది దేవుడే. ఆ వ్యక్తి ఆలోచించాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. ఆఫీసులో ఉన్న కొంతమంది వచ్చి అన్నారు, ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాస్టర్ ఇలా మాట్లాడతాడు మేము చూస్తున్నాం. అదే ఆఫీసులో వ్యక్తులు, మేము ఇంతవరకు నీలాంటి పాస్టర్ని చూడలేదు, ఇలాంటి మాటలు వినలేదు, ఇంత కాన్ఫిడెన్సు, ఇంత వాగ్దాటి, ఇంత తెగింపు, ఇంత ధైర్యం. మేము ఎక్కువ మంది వెళ్ళలే అక్కడికి. మొదటి రోజు 4 వెళ్ళాము, 2 ఇద్దరం వెళ్ళాము అంతే. ఎక్కడో భయం కానీ సంకోచం కానీ ఏమీ లేదు. నాకు ఎంతసేపు ఉన్నా వాళ్ళు వేసిన ప్రశ్న కనపడుతుంది, మిగతావి కనిపించలే. తర్వాత వచ్చిన తర్వాత కొంతమంది దీంట్లో పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో అనుకుంటారు, ఫేస్బుక్లో మాట్లాడుకుంటున్నారు. నేను చదివి అనిపిస్తాను, అది చూడండి. శివాజీ సేన అంట, శివాజీ సేన అనేవాళ్ళు వాళ్ళ ఛానల్లో పోస్ట్ పెట్టారు. అయిపోయి వచ్చిన తర్వాత డిబేట్ మాకు నచ్చలేదు, పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు. అంటే వాళ్ళు కరుణాకు చుక్కున ఫాలోవర్స్ వాళ్ళు, డిబేట్ మాకు నచ్చలేదు. నచ్చలేదంటే పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు, కరుణాకర్ అన్న గట్టిగా వాయించవలసింది అని ఫీల్ అవుతున్నారు. ఆయన అంటే గట్టిగా వాయించాల్సిందంట. మరి తబలాలు వానకు తడిసేమో తెలియదు కానీ అంతే కదా, గట్టిగా సౌండ్ రాలేదంటే వానకు తడిసిపోయాడు తబలాలు 2. కరుణాకరణ గట్టిగా వాయించవలసింది అని ఫీల్ అవుతున్నారు. అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన వచ్చిన తర్వాతే మనం అందరం వచ్చాము. ఎవరు కరుణాకర్ సుగ్రహం వచ్చిన తర్వాతనే మనం అంతా వచ్చాము. పైగా పక్కన లలిత్ అన్న, శివశక్తి స్టాఫ్ మొత్తం ఉన్నారు. అంత ఈజీగా వదిలేశారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నన్ను అంత ఈజీగా వదిలేశారంటే ఏదో కారణం ఉంటుందంట. అంటే ఏంటి వీళ్ళ ఆలోచన? వాదంలో గెలవకపోయినా వాదమైనా పెట్టుకుందాం అని అనుకున్నారేమో. అదే దాని అర్థం, ఇది పబ్లిక్గా పెట్టారు, పబ్లిక్గా సోషల్ మీడియాలో పెట్టారు దీన్ని. అంత ఈజీగా వదిలేశారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రణాళిక చేస్తూ పనిచేస్తారు. అటువంటిది శివశక్తి అనే పెద్ద సంస్థ ఎందుకు తెలివిగా ప్రవర్తించదు, ఎందుకు తెలివిగా ప్రవర్తించలేదు? నా వెనకాల ఉన్నది దేవుడు కాబట్టి, పరిశుద్ధాత్మదేవుడు నడిపింపు కాబట్టి. అదే కరుణాకర్ ఎదురుగా పోయిన నెల జాన్ బాబు అనే వ్యక్తి కూర్చున్నాడు, పాస్టర్ జాన్ బాబు అని ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చొని అన్నమాట ఏంట తెలుసా, కరుణాకర్ అంట బైబుల్ రత్న అంట. ఏంటంట? బైబుల్ జ్ఞాని, బైబుల్ రత్న అంట. అర్థమైంది? బైబుల్ రత్న. జాన్ బాబు వెళ్ళి కూర్చుంటే రత్నాలే ఆయన్ని, జాన్ బాబు వెళ్ళి కూర్చుంటే. సిగ్గు అనిపించలే కొంచెమైనా, బైబుల్ రత్నాన, బైబుల్ జ్ఞాన. ఎప్పుడో రాసుకున్న ఒక నోట్స్ ఉంది కరుణాకర్ దగ్గర, దాన్ని తెచ్చుకున్నాడు. తిప్పుతున్నాడు పాపం, తిప్పుతున్నాడు. చెమటలు కాలిపోతున్నాయి, దాన్ని తిప్పుతున్నాడు. అది కనిపించట్లా, ఇటు బైబుల్ తిరిగేస్తాడు, అది తిరిగేస్తాడు. ఆ వ్యక్తి చెబుతున్న రెఫరెన్స్ నాకు తెలుసు, కానీ నేనే వదిలిపెట్టేశాను సాగు. ఎందుకంటే టైం అయిపోవాలి కదా, తెలియాలి అందరికీ. వదిలేశాను, కానీ నువ్వు తిప్పుకొని ఇస్తావు. నేను కొంచెం వ్యంగ్యంగా చూస్తుంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది ఆ వ్యక్తికి.
నేను వీడేంటి ఇలా నవ్వుతున్నాడని ఇంకా చెప్పుతున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే, పాపం బైబిల్ తెలియదు ఆ వ్యక్తికి. ఎవరో ఏవో కొన్ని ప్రశ్నలు అడిగారు గతంలో, హేతువాదులు, నాస్తికులు, కొంతమంది ముస్లిమ్స్ బైబిల్ మీద కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటన్నిటిని రాసుకున్నాడు ఒక నోట్స్లో, పాత నోట్స్ అది. ఆ నోట్స్లో ఉన్న ప్రశ్నల్ని అడుగుతున్నాడు. సమయం, సందర్భం, ఆ వాక్యం అనేది ఏ శైలిలో రాయబడింది, ఏ సంస్కృతిలో రాయబడింది, అది ప్రవచనమా, ఆజ్ఞ, ఏమీ తెలియదు పాపం. ముందు వెనక ఏమీ తెలియదు. మా నాన్న చెప్తూ ఉండే, ఎప్పుడు ఎక్కడమ్మ గుర్రం ఎక్కితే వెనకాముడు చూడలేదంట. ఎప్పుడైనా ఎక్కి తెచ్చుంటే కదా గుర్రాన్ని ఎట్ట సవారీ చేయడం తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ గుర్రం ఎక్కితేనంట వెనకాముడు తెలియలేదంట. ఇంకా అది పరిగెడుతుంటే పరిగెత్తడమే. బైబిల్ చదివేటప్పుడు దానికి సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, దాని సాహిత్య శైలి ఉంటుంది, దాని సంస్కృతి ఉంటుంది, ఎంతవరకు అన్వయించుకోవాలి ఏమీ తెలియదు పాపం. ఏదో కనిపించింది, మాట్లాడేస్తున్నాడు. ఆ వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే హైందవులంతా అనుకున్నారు ఏంటో తెలిసి వ్యక్తికి, ఏంటో తెలిసి వ్యక్తికని. అంతకుముందు నేను కౌంటర్ చేస్తూ ఉంటే నా కింద కామెంట్లు వచ్చాయి వీడియో కింద, నీకు దమ్ము ఉంటే మా కరుణాకరన్నతో డిబేట్ చేసి చూద్దామని. నేను తిరిగి రిప్లై పెట్టాను, ఒరే ఒప్పించండి రా స్వామి అని, ఒప్పించండి అని. అయితే అలా అలా జరిగిపోయింది. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి ఫోన్ చేయడం, అలా డిబేట్కి వెళ్ళడం అద్భుతంగా జరిగిపోయాయి. గతంలో ఒక వీడియోలో నేను ఒక మాట చెప్పాను, ఎవరో నాకు ఏదో ప్రశ్నించారు ఏదో తెలియదు, కానీ మా కరుణాకృష్ణ నాటి ఏమనుకున్నావు అని ఒక వ్యక్తి నాకు కామెంట్ పెట్టాడు. దానికి నేను వీడియోలో స్పందించి ఏం చెప్పాను అంటే, నాగుపాము చాలా ప్రమాదకరమైంది, నాగుపాము చాలా ప్రమాదకరమైంది, నాగుపాము చాలా ప్రమాదకరమైంది. ఎవరికి అంటే కప్పలకి, గద్ద కాదు అని చెప్పాను నేను. గుర్తుందా, నాగుపాము కప్పలకి భయంకరంగా ఉంటుంది. కప్ప ఆలోచించాలి, అమ్మో అది కలిస్తే ఎంత విషయం ఎక్కుతుంది, ఎంతసేపు చచ్చిపోతాము, ఎలా తప్పించుకోవాలని ఎవరు ఆలోచించాలి నాగుపాము గురించి. కప్పలో ఆకాశం ఎదురే గద్దకి పాములు కనపడుతుంది, బిర్యానీ లెక్క కనపడుతుంది. అలా పైన తిరుగుతున్నప్పుడు రెండు బారు నాగుపాము అలా తిరుగుతుంది అనుకో, గద్ద పైన చూసేమనుకుంటుంది, ఆహా దేవా కృతజ్ఞత నాయన రెండు బార్ల బిర్యానీ ఇచ్చావా అంతే కదా. గద్ద చూసే చూపుకి, కప్ప చూసే చూపుకి నాగుపాము చాలా తేడా ఉంటుంది. అప్పుడు చెప్పాను, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాను, పాస్టర్ జాన్ పాల్ గద్ద ఆకాశం జరిగే గద్ద కర్ణాకుసుకున్న పామే అది మీకు నాకు గద్ద అని చెప్పాను. అప్పుడు ఎవరు నమ్మలే, అది డైలాగ్ అనుకున్నాను పాపం. ఆ వ్యక్తి కూడా డైలాగ్ అనుకున్నాడు. ఇక డిబేట్కి వెళ్ళే ముందు అన్న వచ్చాడు కదా, శివప్రసాద్ అన్న వచ్చాడు కదా, అన్నతో చెప్పాను, అన్న కరుణాకృష్ణ తన జీవితంలో చేసిన మొట్టమొదటి తప్పు ఇదే, జాన్ పాల్ని డిబేట్కి ఇన్వైట్ చేయడం అని చెప్పాను. అన్న నవ్వాడు. ఎందుకు ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, నా గురించి నాకు తెలుసు. కరుణాకృష్ణ చిన్నగా తీసి పడేశాడు. ఎందుకు మరి, ఒక వ్యక్తితో గొడవ పెట్టుకునేటప్పుడు ప్రత్యర్థి ఏంటన్నది తెలియాలి. మరి ఎందుకు అనుకున్నాడు, మరి దేవుడే అలాంటి ఆలోచించాడో తెలియదు. కానీ పడిపోయే ముందు కరుణాకృష్ణ చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు ఏంటంటే, కోలుకోలేని తప్పు, మరణ సమకూర్చుకోలేని తప్పు ఏంటంటే నన్ను డిబేట్కి ఇన్వైట్ చేయడమే. ఫినిష్. పురాణం కదిలిపోయాయి, పరువు బజాన పడింది. ఇదిగో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుతున్నారు అంటే, కరుణాకరణ గట్టిగా వాయించవలసిందని ఫీల్ అవుతున్నారు. వాయించలేకపోయాడంట, అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాయించలేకపోయాడని. అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన వచ్చిన తర్వాతే మనం అందరం వచ్చాం. అంటే కరుణాకృష్ణు చాలా పొట్టుకొడుగులాగా పుట్టుకొచ్చాయి హైందవ సంస్థలన్నీ, శివాజీ సేన, రకరకాల సేనలు. బైబిల్లో గెరాసేన ప్రాంతంలో సేనలు చూసారా, పందులు మెప్పుకునేటువంటి ఆ ప్రాంతం, అలాంటి సేనలు చాలా పుట్టుకొచ్చాయి. వీళ్ళందరూ బాధపడ్డారంట. ఏమని, అదేంటి కరుణాకృష్ణ మనందరూ తలకాయ కదా, ఈ తలకాయ అంత సులభంగా పగిలింది ఏంటి, అంత టఫీమని పగిలింది ఏంటి అని. మరి ఎదురుగా ఉన్న సమ్మెట కదా కదా, ఎదురుగా ఉన్న సమ్మెట, సమ్మెటకి తలకాయ పగలాల్సి ఉంది. పగిలేటప్పటికి ఈ చిన్న చిన్న తలకాయలు ఉంటాయి కదా, ఇవన్నీ బాధపడ్డాయంట. కరుణాకరణ గట్టిగా వాయించవలసిందని ఫీల్ అవుతున్నారు. అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే, మిగతా చెప్తున్నాడు చిన్న చిన్న చోట భీములారా వినండి, మనంతా ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఆయన వచ్చిన తర్వాతే మనం అందరం వచ్చాం. పైగా పక్కన లలిత్ అన్న,
అంటే రెండో చిన్న తలకాయ. శివశక్తి స్టాఫ్ మొత్తం ఉన్నారు, అంత ఈజీగా వదిలేశారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ ఉంది కారణం. ఆ కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా దేవుని నామాన్ని దూషిస్తున్నటువంటి అదే ఆఫీసులో నుంచి దేవుని వాక్యం వినిపించబడాలి, అది దేవుని కారణం, దేవుని ప్రణాళిక. ఎక్కడైతే సువార్తను అవహేళన చేశారో అక్కడి నుంచే సువార్త ప్రకటించబడాలి. ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తోలనాడారో అదే వేదికగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించబడాలి. అది ఏదో ఉండి ఉంటుందంటే అది నాకు తెలుసు, మనకు తెలుసు. 9 సంవత్సరాలుగా వాళ్ళు కట్టుకున్నటువంటి పునాదుల మీద, భవనాల మీద క్రీస్తు సువార్త ప్రకటించబడింది. మీకు ఒక విషయం చెప్తాను, మీకు బహుశా చిన్నగా అనిపించి ఉండొచ్చు అక్కడి నుంచి నేను సువార్త ప్రకటించుంటే, అంటే మిగిలిన వాళ్ళకి. మీకు ఒక విషయం చెప్తాను, కేఆర్టీవీ అని ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు, ఎవరిని, విపి అని ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసి జై కొట్టమంటే పుసుకొని జై కొట్టాడు. జై కొట్టిన తర్వాత బయటకు వచ్చి, వరే ఎందుకురా జై కొట్టావు, పాస్ అయిందంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అదేమైనా చర్చ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, అది బయటోళ్ళు కదా, జర్నలిస్ట్ కదా, అందుకని అలా మాట్లాడాను అనేటట్టుగా మాట్లాడాడు. మరి శివశక్తి ఆఫీసమైన చర్చ 2 రోజులు చర్చలాగా మార్చాను, 2 రోజులు చర్చలాగా మార్చాను శివశక్తి ఆఫీసుని. పాపం అడిగి అడిగి తెప్పించుకున్నారు, బైబిల్ క్లాసులు తీసుకున్నారు 2 రోజులు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజంగా ప్రేమించేటువంటి పాస్టర్ ఇలా ఉంటాడు. వాళ్ళ దేవుడు జై కొట్టమంటే జై కొట్టొచ్చారు. ఈ డిబేట్ చూసిన తర్వాత పాపం గూగుల్లో సర్చ్ చేస్తుంటారు, తల ఎక్కడ పెట్టుకోవాలి అని టైప్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఇతర దేవుళ్ళకు జై కొట్టడం కాదు, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా, సమాధానం ఒకటే క్రైస్తవం నోట, ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఆయన మార్గం సత్యం జీవం, ఆయన ద్వారా కాకుండా ఎవరు పరలోకానికి రారు, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పలేనప్పుడు ఎందుకు ఆ పాశ్వతనం, ఎందుకు ఆ వాక్యం, ఎందుకు ప్రభువు ప్రార్థన చేశారు, ప్రభువా వెళ్తున్నాను, మీ నామాన్ని మీరే మయంపరుచుకోండి. ఒకటే అనిపించింది, ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట క్రైస్తవ్యాన్ని ప్రతిబింబజేస్తుంది, క్రైస్తవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నేనేమైనా పర్లేదు, వాకింగ్ కనపరచబడాలి, ప్రభువైన యేసుక్రీస్తుని కనపరచబడాలి. ఈరోజు అయినా చచ్చిపోవాలి, రేపు అయినా చచ్చిపోవాలి, వచ్చే సంవత్సరం ఎప్పుడోసారి చనిపోవాలి. చనిపోయే ముందు స్థిరపరచబడాలి వాక్యం అంటే ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరు, క్రైస్తవ్యం అంటే ఏంటి, పాస్ట్ అంటే ఎలాగ ఉంటాడని చూశారు. శివశక్తి ఆఫీసులు అందరూ చూశారు పాస్ట్ అంటే ఎలాగ ఉంటాడని. వచ్చే నెల డిబేట్ ఉంది కదా, వీళ్ళు పోతారు కదా, బహుళ్ళు వెనక్కి వస్తారు చూడండి, జోకర్లే వెనక్కి వస్తారు. వాళ్ళు పోయి జోకర్లే బయటకు వచ్చిన మరుక్షణం మన పేరు మారుమోగుతుంది. ఒకప్పుడు వచ్చిన పాస్టర్ జాన్పాలని, ఆ వ్యక్తి పాస్టర్ అంటే వీళ్ళు బహుళ్స్ అని. బైబుల్ను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు బైబుల్ చెప్పినటువంటి సమాధానం ఎక్కడ లేవు. క్రైస్తవుడిగా రామాయణం పట్టుకోవాలన్నా, భారతాన్ని పట్టుకోవాలన్నా, బైబిల్ పట్టుకోవాలన్నా, వాళ్ళు తెలివి కడుగుతున్నారు. వాళ్ళ మీద జాలి పడాలి, వాళ్ళ సమాధానం చెప్పాలి. జీకే చెస్టర్టన్ అని ఒక మాట చెప్తాడు, నిజమైన రాజు ఎదురుగా ఉన్న రాజ్యంలో సంపద కోసం యుద్ధం చేయడంట, తన రాజ్యంలో ఉన్న సంపద ఎదురుగా ఉన్న రాజు దోచుకొని పోకుండా కాపాడుకునేదానికి యుద్ధం చేస్తాడంట. తేడా అర్థం కాదే, నిజమైన రాజు అవతల రాజ్యంలో సంపద ఉంది, నా దేశంలో ఏమి లేదు అనేటట్టుగా పొరుగు దేశం మీద దోచుకోవడానికి చేయడంట, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన రాజ్యంలో ఉన్న సంపదని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తాడంట. బైబిల్ పట్టుకుంటే పాస్టర్ ఇందులో ఉంది సమస్తం, ఇందులో ఉంది జ్ఞానం, ఇందులో ఉంది సమస్తం, ఇందులో ఉంది. ఈ జ్ఞానాన్ని బయట వ్యక్తికి వివరించడానికి యుద్ధం చేయడం పోగొట్టి వాళ్ళ గ్రంథాలు పట్టుకొని వాళ్ళ గ్రంథాలు ఇలా ఉంది ఇలా ఉంది అంటున్నారు అంటే ఏమర్థమైంది? ఇందులో ఉంది సమస్తం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది ఇన్ని రోజులు సేవ చేస్తున్న నాకే సరిగ్గా అర్థం కావట్లేదు. మరి కొత్తగా బయట ఉన్న వ్యక్తులకు ఏమర్థమవుతుంది? అర్థం కాదు కదా. మరి అర్థం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. అది చేశాను నేను 24-25 తారీఖుల్లో. నివ్వెరపోయింది అటు హైందవ లోకం నివ్వెరపోయింది, ఇటు క్రైస్తవ లోకం నివ్వెరపోయింది. బైబిల్ పట్టుకొని ఇంత చేయొచ్చా అని, ఎస్ చేయొచ్చు.
దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపరచబడలే. దీంట్లో ఏమీ లేనట్టుగా వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళను ఏదో మాట్లాడి మత కల్లోలను దారి తీసి వాళ్ళు కోపగించుకునేటట్టుగా బైబిల్ ప్రకటిద్దాం. వినేవాడు వింటాడు, వినడువాడు వినడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇందులో ఏముందంటే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. అంటే నేను చెప్పినవి, నేను చూపించినవి, నేను చేసినవి, నేను ఆజ్ఞాపించినవి మీరు చెప్పండి. వాళ్ళ గ్రంథాలు ఏమున్నాయి మీకొద్దు, నేను చెప్పినవి చెప్పండి. నేను చెప్పిన వాటిని నమ్మితే బాప్తీసం తీసుకుంటే రక్షణ, లేకపోతే నిత్య నాశనం. ఈరోజు ఏమైందంటే ఇందులో ఉన్నది చెప్పడం మానేసి వాళ్ళ గ్రంథాలను దూరి వాళ్ళ దేవుడు ఇట్ట వాళ్ళ గ్రంథం ఇట్ట అనేటప్పటికి వాళ్ళ రోషం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సమయ సందర్భం లేకుండా బైబిల్లో దూకి బైబిల్ ఎలా ఉంది అలా ఉంది అని మాట్లాడటం ప్రారంభించారు. మిమ్ములను హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పండి. ఎలా చెప్పాలి సమాధానం? సాత్వికంతో. మనం సాత్వికంగా సమాధానం చెప్పాను, అన్న అన్న అని కరుణాకర అన్న అని పిలిచాను. తెలియదు ఆ వ్యక్తి, తెలియనప్పుడు ఏం చేద్దాం, జాలి పడదాం అంతే. నా ద్వారా దేవుడు మాట్లాడాడు, వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకా ఆలోచించకపోతే వాళ్ళ నాశనానికి మనం ఉత్తరవాదులం కాదు. అటు హైందవ సమాజం కూడా చాలామంది మేము బైబిల్ను తప్పుగా ప్రార్థన చేస్తున్నాం, నీవు చెప్పిన తర్వాత బైబిల్లో నిజం ఉందని అర్థమవుతుంది. చాలామంది స్పందించారు. అంటే చరిత్రలో నిలవబడింది, 24, 25 రెండు చరిత్రలో నిలవబడ్డాయంతే. గత 10 సంవత్సరాలుగా ఎక్కడి నుంచి అయితే ప్రభు యేసుక్రీస్తునికి అవమానం జరుగుతుందో, పదే పదే ప్రతిరోజు బైబిల్ మీద వ్యతిరేకంగా వీడియోలు వస్తున్నాయో, అక్కడే కూర్చొని బైబిల్ ఎంత గొప్పదో నిరూపించాం. ప్రభు యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు అని నిరూపించాను. ఎదురుగా ప్రశ్న అడుగుతున్న వ్యక్తి విశ్వాసం జోలికి వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళారు మధ్యలో, మరలా పట్టుకొచ్చాను, వద్దొద్దు బైబిల్ దగ్గర అని బైబిల్ పట్టుకొచ్చి నిలవబెట్టి మారు మాట్లాడకుండా, మారు మాటలు లేకుండా చివరికి వచ్చేవాడికి గట్టంకి చేయబెట్టుకుని ఇలా దిగాలుగా కూర్చునేటట్టుగా చేశాను. దేవుడు అలా నడిపించాడు. బైబిల్లో అంత విషయం ఉంది. బైబిల్ మనం ధ్యానిస్తే బైబిల్ పట్టుకున్నాడు సిగ్గుపరచబడ్డాడు. ప్రభువు నామం కనపరచబడింది. పోయిన వారంలో మన చర్చి తరపున మనం నిలవబడి క్రైస్తవం తలెత్తుకునేటట్టుగా ఇన్ని రోజులు క్రైస్తవులు కొత్త కొత్త నాటిపోయారు లోపల. ఎవరు వాడితో మాట్లాడతారా, ఎవరు వాడితో మాట్లాడతారా, ఎవరు వాడితో మాట్లాడతారా సమాధానం ఇస్తారా అని. నేను డిబేట్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు, అన్న అదేంటి బైబిల్ పట్టుకోబోతున్నావేంటి, వాళ్ళ గ్రంథాలు మాట్లాడవా అని. డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది, అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఫోన్ చేసి, తమ్ముడు క్షమించు, కేవలం బైబిల్ పట్టుకోకపోతే మాట్లాడలేవేమో అని తక్కువ అంచనా వేసాం, క్షమించు. నువ్వు మాట్లాడిన తర్వాత అర్థమైంది బైబిల్తో మిరాకిల్ సృష్టిస్తాను అని అని చాలామంది ప్రశంసించారు. కొంతమంది ఫోన్ చేసి, అన్న గతంలో నువ్వు పలానా పాస్టర్ మీద మాట్లాడుతున్నప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడానన్న, కోపగించుకొని నేనన్నా బూతులు మాట్లాడింది, క్షమించు, ఈరోజు అర్థమైంది నువ్వేంటో, ఎంత భారం ఉంటే మాట్లాడావో అర్థమైందని ఎన్ని క్షమాపణలు చెప్పారు, ఎంతమంది ప్రశంసించారు, ఎంతమంది. అంటే 10 సంవత్సరాలుగా క్రైస్తవ్యానికి ఎదురవుతున్నటువంటి అవమానం, ఆ నింద, ఆ హేళన నోరు మూయించబడింది. 4 రోజుల క్రితం శివశక్తి వేదికగా దానికి గాను ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవుడు వాడుకున్నాడు. దీనికి ఎంత స్తుతించినా, మన జీవితాంతం స్తుతించినా ఆ రుణం తీరదు, అది అట్లా ఉండవలసింది అంతే. ఆ రోజు గొల్యాతును కొట్టడానికి దావీదును ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రోజు ఫరోని నేలమట్టం చేయడానికి మోషేను ఏర్పాటు చేస్తున్నాడు. గత 10 సంవత్సరాలుగా బైబిల్కి క్రైస్తవానికి ఎదురవుతున్న అవమానాన్ని నేలమట్టం చేయడానికి ఎందుకు పనికిరాని మనల్ని ప్రభు యేసుక్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకు ఆయన మహిమను ఘనతను ఆపాదించుకున్నాడు. ఏ పాటి వాడిని, ఏ పాటి వారమే, మన శక్తి ఎంత, మన బలం ఎంత, ఎవరు ఊహించలేదు, ఎవరు ఊహించలే. లలిత్ కుమార్తో ఎదురుగా కూర్చొని అడిగాను, లలిత్ కుమార్ గారు
కరుణాకృష్ణ గారి వ్యక్తితో నాకు ఇంట్రాక్షన్ కావాలి, అది డిబేట్ అనుకుంటారు, డిస్కషన్ అనుకుంటారు, ఇంటర్వ్యూ అనుకుంటారు, నా సంబంధం లేదు. ఆ వ్యక్తి బైబిల్ మీద నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీ సమక్షంలో మా ఇద్దరికి ఒక ఏర్పాటు చేస్తారా మాట్లాడుకునే ఏర్పాటు అన్న. అనగానే ఈ విపీ రెడ్డి అనే బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ట్రోల్ చేశారు, ఏమన్నా తెలుసా, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కుంటున్నాడు అని. నేనంట అడుక్కున్నానంట ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని. ఎందుకు అడుక్కున్నాను, ఎందుకు అడుక్కున్నాను, జై కొట్టడానికి అడుక్కున్నది, నేలమట్టం చేయడానికి, అంతేనా? ఆ మాట మీరు ఆ వ్యక్తి ఫోన్ చేశాడు డిబేట్కి రా అని, వెళ్ళాను. ఇప్పుడు అన్నాడు చూద్దాం అడుక్కున్నాడని. అడిగింది దేనికి అంటే నేలమట్టం చేయడానికి, జై కొట్టడానికి కాదు. పాస జానపాలు ఎందుకు అడుగుతున్నాడని గమనించకుండా ఆ వ్యక్తి వచ్చాడు, వీళ్ళకి తెలియకుండా పోస్టులు పెట్టారు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతున్నాడంట. మరి అంతే కదా, ఆ ఒక్క ఛాన్స్ వస్తేనే కదా తెలిసేది ప్రపంచానికి. ఆ ఛాన్స్ నమ్మతే ఎలా తెలుస్తుంది? గొల్యాతు కేకలేసి మాట్లాడుతున్నాడు, దావీదు వీళ్ళు అడగలేదా, సౌలు అడగలేదా నీ వెళ్తా యుద్ధాను కని. దావీదు కూడా అడిగాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాతనే దావీదేంటో ప్రపంచానికి తెలిసినారంట. ప్రపంచానికి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాతనే తెలిసింది ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి, హైందవ ప్రపంచానికి తెలిసిపోయింది. అమ్మో, ఇక మీదట ఎవరు పిలవరు మనల్ని, రాసి పెట్టుకోండి. ఇక మీదట పాస్టర్ జాన్పాలి డిబేట్కి ఎవరు పిలవరు, పిలిస్తే అంతే నేలమట్టమే. చాలా సంవత్సరాలు ఎదురు చూశాను, కలలు కన్నాను, 3 సార్లు సవాల్ చేశాను. అప్పుడు ఏదో కౌంటర్ పెట్టాడు కన్నాడు సుకున, మీ పాస్టర్లలో దమ్ముంటే వచ్చి నాతో గెలవని చూద్దామన్నాడు. నాతో గెలిస్తే నా శివశక్తి ఆఫీస్ని ఇచ్చేస్తా, 1 కోటి రూపాయల భవనాన్ని ఇచ్చేస్తా అన్నాడు. అంటే నేను పెట్టాను, 3 కౌంటర్లు పెట్టాను, నీవు మగాడివైతే నాతో రా డిబేట్కని. కానీ ఏం చెప్పాడు తెలుసా, నేను చిన్న చిన్నవాళ్ళతో చేయనన్నాడు, చిన్న చిన్నవాళ్ళతో డిబేట్ చేయను నేను అన్నాడు. ఆ చిన్నోడిని దేవుడు పెద్దోడిని చేశాడు పిలిచాడు. వెళ్ళిన తర్వాత 180 డిగ్రీలతో పడుకోబెట్టి నడుచుకుంటూ వచ్చాం ఇద్దరమే, నేను శివప్రసాద్ అని. ఇద్దరం అలా దిగి కిందికి వస్తుంటే అలా చూస్తున్నారు, ఏం చేశారా మీరు ఇక్కడ అని. ఇద్దరమే, నేను పక్కనే శివప్రసాద్ అన్న, ఇద్దరం అక్కడి నుంచి అయిపోగొట్టుకొని ఇలా వస్తూ ఉంటే ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ స్టాఫ్ అంతా ఆ ఎంట్రన్స్లో కూర్చున్న స్టాఫ్ కానీ లోపల కానీ వాళ్ళందరూ అలా చూస్తారు, ఏం చేసేవారు ఆయన 2 రోజుల నుంచి, ఏదైనా మాకే కర్మ, ఇన్ని రోజులు హీరో అనుకొని భుజాలు ఎత్తుకొని మొత్తం హైందవ సమాజం అంతా పొగుడుకుంటున్నటువంటి వ్యక్తిని నేల దూల్చిపోతున్నారు కదా అని అలా చూస్తున్నారు అంతే. అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్లో చాలామంది నీలాంటి పాస్ని ఇప్పటిదాకా చూడలే, ఏమి కాన్ఫిడెన్స్, ఏంటి అసలు నీ ధైర్యం, సీక్రెట్గా బహిరంగంగా కాదు, ఏందన్నాను అసలు అంటే ఉండబట్టలేకపోతున్నారు. నేను ఆ లోపల తిరుగుతూ ఉంటే ఏదో వింతగా చూస్తున్నారు, ఏంటి వ్యక్తి అని. వాళ్ళ ఆఫీసులో తిరుగుతున్నాను. దేవుడిచ్చిన ధైర్యం, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుడిచ్చిన ధైర్యం అది, దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తే వచ్చే ధైర్యం అది. ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే వాళ్ళకి జే కొట్టి ఏ ఎండ కాకూడదు, ఏ గాలిగా చాపెత్తే వాళ్ళకి ఈ ధైర్యం తెలియదు. ఒక్క ఛాన్స్ అని బ్రతిమలాడానంట. నాకంటే ముందు దావీదు కూడా బ్రతిమలాడాడు గొల్యాతు మీద యుద్ధానికి. ఏమయ్యాడు, ఒక్క దెబ్బతో నేలమట్టమయ్యాడు. గొల్యాతు కత్తితోనే గొల్యాతును మెడ నుంచి తలను వేరు తీశాడు దావీదు కదా. ఏ శివశక్తి ఆఫీస్ నుంచి అయితే గత 10 సంవత్సరాలుగా క్రైస్తవానికి అవమానం తలెత్తుతుందో అదే ఆఫీసులో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని తల దించుకొని చివరికి వచ్చేప్పుడు నమస్కారం పెడితే నమస్కారం కూడా పెట్టలేని స్థితిలో తీసుకుని వచ్చాను. అది దేవుడి వాక్యాన్ని ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే. కొన్ని వేల మంది ఫోన్లు ఎత్తడం మానేశాను, చేద్దామని దాన్ని చేద్దామని, గొంతు బాగాలేదు. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, ఆ రోజు మేమిద్దరం నేను శివప్రసాద్ అని ఇద్దరం వస్తూ ఉంటే ఆఫీస్ నుంచి బయలుదేరి అన్న ఒక మాట అన్నాడు, అన్న దేవుడు ఇచ్చినటువంటి విజయం ఇది, మొత్తం క్రైస్తవానికి దక్కిన విజయం ఇది, ఘనత ఇది. యేసుప్రభు గణపరచబడ్డాడు. మనం రూమ్కి వెళ్ళిన తర్వాత కాసేపు దేవుని స్తుతిద్దామన్నా అన్నాడు.
సరే అన్న అన్నారు, కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత టైం లేని కారణం చేత దేవుని స్తుతించలేదు. అయితే ఇప్పుడు స్తుతిద్దాం. ప్రభువా, కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవానికి మీ నామానికి కలుగుతున్నటువంటి దోషణని మా చర్చి వేదికగా ఎందుకు ఎన్నికలైనటువంటి మమ్మల్ని వాడుకొని మీరు ఇంత విజయాన్ని క్రైస్తవానికి అనుగ్రహించారు నాయన, ఏమని స్తుతించగలం, ఏమని కనపరచగలం? ఎక్కడి నుంచి అయితే బైబిల్కి అవమానం జరిగిందో అదే స్థలంలో బైబిల్ వివరించబడింది. 2 రోజులు ఏకదాటిగా బైబిల్ క్లాసులు నిర్వహించబడ్డాయి, సువార్త వినిపించబడింది, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని గొంతెత్తి ప్రపంచానికి వినిపించేటట్టుగా ప్రకటించబడింది. ప్రభువా, ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకే, ఇంతటి అనుకూలనాన్ని ఇచ్చినందుకే, శత్రువులు ఎన్నో పన్నాగాలు పన్నప్పటికీ వాటన్నిటిని నిర్వీర్యంచేసినందుకే, శత్రువు గొంతు మోగిపోయినందుకే నాయన మీ నామాన్ని మీరు మయంపరుచుకున్నారు, కనపరుచుకున్నారు, అందులో పనికిరాని ఎన్నికలైన మమ్మల్ని వాడుకున్నారు. అందుకని మీ కృతజ్ఞతలు యేసుక్రీస్తునామములో ఆరాధిస్తున్నావు తండ్రి అని దేవుణ్ణి ఇద్దరు లేదా ముగ్గురు ఆరాధించండి. అటు తర్వాత మనం లేఖనాలను వెళ్దాం.